ఊహించలేదు ఈ స్థాయి రియాక్షన్ వస్తుంది అని. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీని కలవడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఒక 5 నిమిషాల పాటు మాట్లాడడం. ఆ 5 నిమిషాలు ఏం మాట్లాడారో ఏంటి అనేది అధికారికంగా ఎవరికీ తెలియదు, కానీ నిజమేంటనేది దాని మీద జరుగుతున్న రచ్చ అంతా ఇంత కాదు. ఎవరికి వాళ్ళు ఉలుకుపడే వాళ్ళు ఉలుకుపడుతున్నారు, మిడిసిపడే వాళ్ళు మిడిసిపడుతున్నారు, సంబరాలు చేసుకునే వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు, బాధపడే వాళ్ళు బాధపడుతున్నారు, ఒకటని కాదు. మరి అసలు ఏం జరిగింది అక్కడ? భవిష్యత్ రాజకీయ పరిణామాల మీద ఈ 5 నిమిషాల భేటీ, ఈ షేక్ హ్యాండ్, ఈ 5 నిమిషాల కలయిక ఎలాంటి ప్రభావితం చూపిస్తుంది భవిష్యత్ రాజకీయాల మీద? క్లారిటీ లేదు ఇంకా. కాకపోతే ఈ పాటకి ఈ లోపలనే ఎవరికి వాళ్ళు ఎవరికి నచ్చినట్టు ఎవరికి అనుకూలంగా వాళ్ళు అల్లికలు అల్లేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా పొత్తుల గురించి తప్ప ఇంకేం మాట్లాడి ఉండరు అనేది ఒక వర్గం డిసైడ్ అయిపోయింది. అదే ప్రచారం కూడా జరిగింది. అదే నేపథ్యంలో ఒక రకంగా వైసీపీ ఉలిపడుతుంది ఈటీకి సంబంధించి అనేది మరికొంతమంది చెబుతున్నారు. ఇమీడియట్గా విజయసాయిరెడ్డి రియాక్ట్ అవ్వడం, సజ్జల రామకృష్ణ రియాక్ట్ అవ్వడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎందుకు అంత తొందరపాటు? ఒకవేళ కలిస్తే కలుస్తారు, పొత్తు పెట్టుకుంటారు, నష్టమేముందని. కాకపోతే మరి 2014లో వాళ్ళు పొత్తు పెట్టుకోవడం వల్ల వైసీపీకి అధికారం దక్కలేదు, 2019లో పొత్తు పెట్టుకోకపోవడం వైసీపీకి అధికారం దక్కింది సెంటిమెంట్ అయినా ఫీల్ అవుతుంది వైసీపీ. అందుకే ఎంత ఉలుకుపట అనేది ఒక రకమైన వాస్తవానికి ఆయన ఒక షేక్ హ్యాండ్ ఇచ్చారంటే కాసేపు ఒక 5 నిమిషాలు మాట్లాడారంటే మరి అందరూ అంతగా ఏమడేసుకుంటారు, యోగక్షేమాలే కనుక్కుంటారు, లేదంటే మళ్ళీ కలుద్దాం, ఎప్పుడు మీరు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు ఢిల్లీకి రండి అంటే ఖచ్చితంగా అంటారు. మనం ఎవరైనా చుట్టాలింటికి వెళ్ళినా మళ్ళీ వస్తూ ఉంటారు, అప్పుడు రావద్దని అంటారా? ఖచ్చితంగా వస్తుండండి అంటారు, మళ్ళీ కలుద్దాం అని కామన్గా జరిగే మాటలు. దాన్ని కాస్తంత భూతలో చూసి, దాన్ని కాస్తంత డెప్త్గా ఇంకా లోతుగా ఎవరికైనా